हाई फ्रेंड्स ना पेर हिमगिरी इधी ना यूट्यूब फस्ट वीडियो अभी वेफिट मैटर्स अनबॉक्सिंग चूपा दीन एक्सपीरियंस मतलब वीडियो चूप्चो हाई फ्रेंड्स हिमगिरी वेफिट मैटर्स अनबॉक्स चूप्चो ओपन चयना मैटर मैक्सिम सील पैक रावती काबट्टी चला चिन्नगा मैटर्स उपलब्ध चूस्त विधा वीलो नाइफ वारंटी कार्ड इव जी ओपन चयन सील पैक वैक्यूम सील पैक रावल मन की दी वाली नाइफ तो ओपे एंकंटे मन दर नाइफ तो ओपन चे बेड पाड़े अवकाश उबे नाइफ तो ओपन बेड मैं ओपन चये अभी इंचस मैट इधी 72 अंड 30 इंचेस जी इधर दिवाना मैं तीस जी नागार आटोमेटिक मैटर्स मत ओपन चेयर जरिए इधर आटोमेटिक मैटर्स बेड वेफिट तरफ जिप कवर तो वस्तु इंत मूड लेयर्स उ मूड लेयर्स चूप्चो పైన మెమరీ ఫోమ్ ఉంటది కిందన సపోర్టెడ్ ఫోమ్ ఇదొచ్చి ఇది మెమరీ ఫోమ్ ఇది పైన మెత్తగా ఉంటది ఉండడం కోసం దాని కిందన ఇది బ్లూ కలర్ లో ఉంది ఇది సపోర్టెడ్ ఫోమ్ కిందన ఉన్నది హైడ్ బేస్డ్ ఫోమ్ దీనికంటే ఆటోమేటిక్ సంబంధించి మన ప్రజలు అంతవరకు వెళ్లి ఆగడం కోసం హైడ్ ఇన్వెస్ట్ ఫోమ్ ఇవ్వడం జరుగుతది ఇది ఒక 1 ఇంచ్ ఈ 1 ఇంచ్ ఉంది సపోర్టెడ్ ఫోమ్ 4 ఇంచెస్ హైడ్ రిజల్యూషన్ ఫోమ్ ఇవ్వడం జరిగింది ఇప్పుడు మనకి ఈ ఫ్యాబ్రిక్ చాలా స్మూత్ గా ఉంది బాగుంది ఇప్పుడు దీని మీద నేను కూర్చోబోతున్నాను కూర్చుంటే ఏ విధంగా ఉంటుందో చూడండి కూర్చుంటే ఈ విధంగా కిందకి వెళ్ళడం జరిగింది పడుకుంటే ఎంత సపోర్ట్ అంత ఉంటదో చూడండి నేను 6 ఫీట్ కాబట్టి ఇది కొంచెం 72 అండ్ 30 కాబట్టి 6 కన్నా ఎక్కువ ఉన్నాను కాబట్టి ఈ విధంగా ఉంది సీట్ కంఫర్ట్ బాగానే ఉంది కంఫర్ట్ అంతా బాగానే ఉంది ఇది జంపింగ్ కూడా చాలా బాగుంటుంది ఉంది నిల్చుంటే ఎంత లోతు అవుతుంది పూర్తిగా కిందకి వెళ్ళిపోవడం జరిగింది ఆర్థోపెడిక్ మ్యాటర్స్ కాబట్టి మళ్ళీ కుషన్ బైకి వచ్చేయొచ్చు ఇంకా ఈ బెడ్ ఒక 1 వీక్ వాడి తర్వాత ఇది కంఫర్ట్ గా ఉందా లేదా నాకు బ్యాక్ పెయిన్ కి సపోర్ట్ చేస్తదా లేదా అని విషయాన్ని మీకు 1 వీక్ తర్వాత చెప్పడం జరుగుతుంది కాబట్టి ఫుల్ రివ్యూ 1 వీక్ తర్వాత ఇవ్వడం జరుగుతుంది ముందు మీకు వేక్ఫిట్ మ్యాటర్స్ అన్బాక్సింగ్ చేసి చూపించాను ఇప్పుడు మీకు దీని గురించి రివ్యూ ఇస్తానని చెప్పాను 1 వీక్ వాడిన తర్వాత నా యొక్క ఎక్స్‌పీరియన్స్ మీకు ఈ రోజు షేర్ చేసుకోబోతున్నాను ఈ మ్యాటర్స్ నేను కొని రివ్యూ చేస్తున్నాను ఎందుకు రివ్యూ చేస్తున్నాను అంటే నాలాంటి వాళ్ళు మీరు కూడా కాబట్టి మీ అందరూ ఈ మ్యాటర్స్ యొక్క రివ్యూని చూసి ఇది బాగుందా లేదా అని తెలుసుకుంటారని చెప్పి ఈ మ్యాటర్స్ యొక్క రివ్యూ ఇప్పుడు ఇస్తున్నాను మీకు ఇందులో వేక్ఫిట్ మ్యాటర్స్ వారు మూడు లేయర్స్ ఉంటాయని చెప్పారు అందులో పైన 1 ఇంచ్ మెమరీ ఫోమ్ తర్వాత ఇంకో 1 ఇంచ్ కంఫర్ట్ ఫోమ్ అండ్ 4 ఇంచెస్ హెచ్ఆర్ ఫోమ్ ఉంటుందని చెప్పారు ఈ 1 ఇంచ్ మెమరీ ఫోమ్ బాడీకి సపోర్టెడ్ గా బాగుంది ఇది ఓకే అనుకోవచ్చు అండ్ కిందన 1 ఇంచ్ సపోర్టెడ్ ఫోమ్ ఇచ్చారు ఈ సపోర్టెడ్ ఫోమ్ ఏమో అంత లేదు దానికి పుషింగ్ ఏం లేదు ఎక్కువ శాతం హెచ్ఆర్ ఫోమ్ అనేది పుషింగ్ అంతవరకు మన హిప్ అనేది వెళ్ళదు కాబట్టి మనకి ఏ ప్రాబ్లం లేదు కాబట్టి ఇందులో రెండో లేయర్లుగా ఉన్న సపోర్టెడ్ ఫోమ్ అనేది కొంచెం అన్కంఫర్టబుల్గా ఉంది మనం కూర్చుంటే మీరు ఇప్పుడు చూస్తున్నట్టు ఉన్నారు కదా సెంటర్లో కూర్చుంటే బాగానే ఉంది ఎడ్జెస్ కూర్చున్నామంటే మొత్తం ఫోమ్ కిందకెళ్ళి
సపోర్టెడ్ ఫోమ్ అంటే హెచ్డి ఫోమ్ హెచ్ఆర్ ఫోమ్ అనేది ఏది ఉందో అక్కడ వరకు వెళ్ళి కొంచెం సపోర్ట్ అవుతుంది. కూర్చున్నందుకు మాత్రం సైడ్స్ మాత్రం అంత ఎఫెక్టెడ్గా లేదు. మీరు కూర్చుంటే సెంటర్లో కూర్చుంటేనే ఇది ఎఫెక్టెడ్గా ఉంది. జంపింగ్ అనేది సెకండ్ లేయర్లో లేదు కాబట్టి మీరు దీని యొక్క సెకండ్ ఫోమ్ని కంపెనీ వారు అభివృద్ధి చేస్తే బాగుంటుంది. కొంచెం పుషింగ్ ఉంటే మనకు పడుకునేటప్పుడు మూవింగ్ మనం సైడ్ తిరిగేటప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి ఇది నా యొక్క సజెషన్. ఇప్పుడు మనం కొంటున్న ఈ మెమరీ ఫోమ్స్ అండ్ ఆర్థెటిక్ ఫోమ్స్లో అన్ని ఫోమ్స్ ఒకే విధంగా ఉంటాయి. ఇందులో మెమరీ ఫోమ్ సైజ్ పెరగడం, కూలింగ్ ఫోమ్ రావడం, తర్వాత హై డెన్సిటీ ఫోమ్ రావడం ఇలాంటివన్నీ ఉంటాయి. వేక్ ఫిట్ కానీ, స్లీపీ హెడ్ కానీ, స్లీపీ క్యాట్ కానీ, ఫ్లో మ్యాటర్స్ కానీ, డర్ఫీ మ్యాటర్స్ కానీ ఇవన్నీ ఒకే జాతికి చెందినవి. ఇందులో మొత్తం కెమికల్ యూజ్ చేసి ఫోమ్ని తయారు చేస్తారు. అందులో రకరకాల ఫోమ్స్ రకరకాల డెన్సిటీస్తో తయారు చేస్తారు. ప్రతి ఫోమ్ మ్యాటర్స్ అనేది స్మూత్గా ఉంటుంది, హార్డ్ అనేది ఉంటుంది కానీ తక్కువ. కాబట్టి అన్ని కంపెనీస్ పోల్చుకుంటే చిన్నపిల్లలకి, లేడీస్కి మాత్రమే ఇది కంఫర్ట్గా ఉంటుంది. నెక్స్ట్ అబో 75 kgs ఉన్న పర్సన్స్ ఎవరైనా దీని మీద పడుకోవాలని ప్రయత్నిస్తే మార్నింగ్కి ఒక 2-3 డేస్ బాగానే ఉంటుంది. అక్కడి నుంచి మళ్ళీ బ్యాక్ పెయిన్ రావడం ఇలాంటివన్నీ జరగవచ్చు. కాబట్టి ఈ మెమరీ ఫోమ్స్ కానీ ఆర్థెటిక్ ఫోమ్స్ కానీ ఏవైనా 75 అబో ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే పనికిరాదని నా అనుభవంలో తెలుసుకుంటూ జరిగింది. హోమ్ మ్యాటర్స్లో ఇంకొక చిన్న ప్రాబ్లం ఏంటంటే ఇవన్నీ హీట్ జనరేట్ చేస్తాయి. ఇది కూడా హీటింగ్ ప్రాబ్లం కొంత ఉంది. ఎండాకాలం, ఇప్పుడు ప్రజెంట్ ఎండాకాలం, ఇది ఎండాకాలం కాబట్టి కొంచెం హీట్ జనరేట్ చేస్తుంది. అదే చలికాలం అయితే ఫోమ్ మ్యాటర్స్ చాలా బాగుంటాయి, దానికి ఏం ప్రాబ్లం లేదు. ఏమైనా మీరు ఫోమ్ మ్యాటర్స్ వాడాలనుకుంటే మాత్రం ఏసీ రూమ్ ఉన్న వాళ్ళు ప్రిఫర్ చేస్తే బాగుంటుంది. ఓవరాల్గా నేనైతే దీనికి క్వాలిటీకి 10/10 7 ఇవ్వడం జరుగుతుంది, అండ్ కంఫర్ట్కి 10/6 అండ్ ఫిర్మ్నెస్కి 10/6 ఇవ్వడం జరుగుతుంది. టోటల్గా ఈ మొత్తం మ్యాటర్స్కి 5/4 రేటింగ్స్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇది ఈ ప్రైస్ రేంజ్లో వేక్ ఫిట్ అనేది కొంచెం తక్కువ కాస్ట్తో ఉన్న ఫోమ్ కాబట్టి ఈ ప్రైస్ రేంజ్లో వేక్ ఫిట్ అనేది పర్ఫెక్ట్గా ఉంది. ఇది ఓకే అని నేను చెప్తున్నాను. ఆ స్లీపీ క్యాట్, స్లీపీ హ్యాడ్, ఫ్లో మ్యాటర్స్తో పోల్చుకుంటే అవి కొంచెం హై ప్రైస్లో ఉంటాయి కాబట్టి వాటితో కంపేర్ చేసి కూడా చూస్తాను నేను. ఆల్రెడీ నేను ఒక స్లీప్ హెడ్ మ్యాటర్స్ని నేను ఆర్డర్ చేయడం అయింది. అది వచ్చినప్పుడు దీన్ని కంపేర్ చేసి ఇందులో ఏది బెటర్ అనేది అప్పుడు నేను చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నా యొక్క ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఉంటాను మరి, బాయ్.